సార్, కైకాల సత్యనారాయణ గారితో మీ అనుబంధం కానీ, అంటే ఆయన అంత పెద్ద నటుడు, ఎన్నో సినిమాలు తీశారు, రాజకీయాల్లో ఉన్నారు, రామారావు గారికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు, అసలు ఆయన గురించి మీకున్న అనుభవాలు కానీ ఆయన స్మృతులు కానీ? ఆయనతో చేసిన డూప్లే 101 సినిమా వచ్చింది. డూపుగా ఈయనంటే బాగా ఇష్టపడేవాడు ఆయన రామారావు. సో మీరు ఆయనకి స్నేహితులా సార్? అవును, బాల్య స్నేహితులు. బాల్య స్నేహితులు. ఎలా ఉండేవారు సార్? చాలా అల్లరి చిల్లరగా ఉండేవారు, చాలా సరదాగా ఉండే వ్యక్తి. చిన్నప్పుడు అయితే బాగా మామూలు తిరుగుతూ చేపలు పడతాం. చేపలు అంటే బాగా ఇష్టం ఆయనకి. చేపల కూర ఎక్కువగా ఇష్టంగా తినేవారు. చేపల కూర బాగా ఎక్కువ తినేవారు. సో మీ కౌతవరం గ్రామానికి సంబంధించి ఆయన చేసిన మంచి పనులు కానీ, లేదా నేను ఇవి చేయలేకపోయాను ఇంకా అని ఆయన ఏమైనా మీ దగ్గర చెప్పిన సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా సార్? ఆయన ఊరికి మంచి పనే చేసేదండి. మొట్టమొదటి హాస్పిటల్, తర్వాత రోడ్లు వేయించారు. అందరితో సరదాగా ఉండేవాడు. ఈ పని కావాలన్నా అడగండి, ఏదైనా చేయించుకోవాలి. ఆయన వల్ల అవన పనులు కూడా ఇంకో వాళ్ళ మినిస్టర్లతో చెప్పించి చేయించేవాడు. అంత ఇంట్రెస్ట్గా ఆయన అంటే వాళ్ళు స్వతహాగానే ఆస్తి పరులా సార్, లేకపోతే కష్టపడి సంపాదించుకొని ఈ రోజున ఈ పొజిషన్లో ఉన్నారంటారా? లేదండి, స్వతహాగా ఏం లేదు, కష్టపడి సంపాదించింది. సో అంటే ఆయన రకరకాల క్యారెక్టర్లు చేశాడు, పౌరాణికం కానివ్వండి, జానపదాలు కానివ్వండి, ఏదైనా సమయానికి కామెడీ ఆర్టిస్ట్గా కూడా ఆయన ఏదైనా అల్లురంగా పాత్ర కూడా చేస్తాడు. ఆయన అంత కామెడీగా ఉండేవాడు. మళ్ళీ పౌరాణికం కూడా అంతే. సో మీరు ఆయనతో పాటు ఎంతవరకు చదువుకున్నారు సార్? నేను ఎస్ఎస్ఎల్సి వరకు చదివానండి. ఇద్దరు కలిసి చదివేవాళ్ళు. ఆయన బిఏ చదివారు. సో అప్పటి నుంచే ఉండేదా సార్ ఆయనకి ఇంట్రెస్ట్? నాటకాలు అంటే మంచి ఇంట్రెస్ట్. మొట్టమొదటి నాటకాలు, నాటకాలు గణించి చేశాడు. హై స్కూల్లో కూడా పరిషత్తులకు వెళ్ళాడు. పరిషత్తులు గెలిచి వచ్చాడు. ఈ రోజున బాల్య స్నేహితుడు, మీతో చదువుకున్న వ్యక్తి, మీతో తిరిగిన వ్యక్తి లేడు అంటే ఎలా? చాలా బాధగా ఉంది. వాళ్ళు వచ్చినప్పుడల్లా కలవందే లేడు కాదు, పిలిపించేవాడు ఇంటికి. ఇంకేమైనా చెప్పేవారా సార్? ఇంకా హాస్పిటల్ నిర్మాణం కాకుండా ఇంకా ఈ ఊరికి ఇంకేమైనా చెయ్యాలి, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని మీతో చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా ఏదైనా ఊరికి మంచి చేయాలి. ఎంతసేపు ఈ ఊరికి మంచి చేయాలి, మన పేరు తెచ్చుకోవాలి. పొలిటీషియన్గా కూడా ఆయన ఎంపీగా గెలుచున్నారు. అవును, అప్పుడు కానీ చేసిన కార్యక్రమాలు కానీ ఏమంటారు అంటే ఆయన ఓడిపోయిన తర్వాత ఇక్కడ నేను ఓడిపోయాను అని ఓడిపోయిన తర్వాత కూడా అంటారు సార్? ఓడిపోయిన తర్వాత ఎక్కువ పనులు చేశాడు ఆయన. నా చేతనంత వరకు చేస్తాను. మొన్న మధ్య కూడా 15 లక్షల్లో వర్కులు చేసి పెట్టాడు బయట ఉండి కూడా. మీ పేరు సార్? బాడీకి పని పోస్తున్నారు. మేడం, ఈ కౌతారంలో మీరు ప్రధాన ఉపాధ్యాయురాలుగా ఉన్నారు, ఇదే స్కూల్లో కైకాల సత్యనారాయణ గారు కూడా చదువుకొని ఇంత పెద్ద నటుడు కానీ, ఆయన పేరు ప్రఖ్యాతం కానివ్వండి, మీ ఆయన ఈరోజు లేరు అంటే మీరే ఏం చెప్పదలుచుకుంటారు? కైకాల సత్యనారాయణ గారు చాలా గొప్ప నటుడు. అటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి నటుడు ఈ కౌతరం గ్రామంలో జన్మించడం అనేటువంటిది చాలా అదృష్టం అండి. ఈ గ్రామం చేసుకున్నటువంటి అదృష్టం. అంత ఉన్నత వ్యక్తులు, జన్మస్థలంగా కౌతరం ఉంది, ఆ కౌతరంలో ఈ పాఠశాలలో పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉందండి. ఆయన 1935 జూలై 25 కౌతరం గ్రామంలో పుట్టారు. అలాగే ప్రాథమిక విద్య, ఉన్నత విద్య కూడా గుడివాడ పట్టణంలో చేశారు.
ఆయన పేరు మీద పురపాలక సంఘానికి కూడా ఆయన పేరు మీదుగా కైకాల సత్యనారాయణ గారి కళావేదిక కూడా ఉంది. ఎంతో కళారంగానికి సేవ చేసినటువంటి వ్యక్తి, ఎన్నో సినిమాలు, ఆయన నటనా జీవితమే చాలా గొప్ప జీవితం. అటువంటి నటులు కూడా ఈ రోజుల్లో కనిపించడం చాలా అరుదుగా ఉంది. అది నటనని చెప్పడానికి లేదు, కానీ నిజంగా ఆయన చేసేటువంటి పాత్రల్లో జీవించేశారు. ఆయన ఎంతో అంటే ఎన్ని కష్టాలు ఓర్చి ఆ ఉన్నత స్థానానికి చేరారు, మరి ఆయన ఈరోజు లేరంటే చాలా బాధాకరంగా ఉంది. కళారంగానికి ఎంతో తీరని లోటు ఆయన లేకపోవడం అనేటువంటిది. అలాగే ఆయన రాజకీయ రంగంలో కూడా ప్రవేశించి అనేక సేవలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున 1996 మచిలీపట్నం నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నికయ్యారు. ఎన్నికైన తర్వాత కూడా ఆయన రాజకీయ రంగానికి కూడా అనేక రకాలైనటువంటి సేవలు, హాస్పిటల్స్ అలాంటివన్నీ కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా ఆయన చేశారు. ఆయన లేని లోటు మాత్రం ఎవరు తీర్చలేనిది. మరి అటువంటి గొప్ప కళాకారులు ముందు ముందు ఉంటారని కూడా చెప్పలేము. కళారంగానికి ఎంతో ఉన్నతమైనటువంటి సేవలు చేశారు. సిపాయి కూతురు అనేటువంటి సినిమాలో ఆయన మొట్టమొదటగా అభినయం చేయడం జరిగింది. లవకుశ, పాండవ వనవాసం, అలాగే ఘటోద్గచుడు పాత్రలు చాలా అద్భుతంగా పోషించారు ఆయన. ఎస్వి రంగారావు గారి తర్వాత ఘటోత్కచుడి పాత్రలో ఆయన పోషణ చాలా అద్భుతం. యమలీల సినిమా అనేటువంటిది యముడు పాత్ర పోషించాలంటే కైకాల సత్యనారాయణ గారు పోషించాలని చెప్పేసి అనే రకంగా ఆయన తన నటనని ప్రదర్శించారు. ఎన్నో పౌరాణిక సినిమాల్లో ఆ పదాలు గారండి, లేకపోతే గుక్క తిప్పుకోకుండా మాట్లాడే విధానం గారండి, రామారావు గారి తర్వాత సత్యనారాయణ గారు అంత బాగా చేశారంటే, ఇక్కడ చదువుకున్న ఆయనకి కొంత ఆ విజ్ఞానం గానండి అది ఎంతో ఉన్నతంగా ఉండటం వల్లే ఈ స్థాయిలో రావచ్చు. అవునండి, ఏదైనా విద్య బట్టే మరి ఏ రంగమైనా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఆ పదాలు అవి పలకడం చాలా కష్టం. పౌరాణిక సంబంధమైనటువంటి సినిమాలు ఈ రోజుల్లో రావడమే చాలా అరుదుగా ఉంది. చాలా భాష, తెలుగు భాష కూడా చాలా దీనావస్థలో ఉన్నట్టే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఆ గ్రాంధిక భాష ఇదివరకు రోజుల్లో చదువుకునే వాళ్ళం. గ్రాంధిక భాషలో తెలుగు అంతా కూడా గ్రాంధికంలో ఉండేవి కొన్ని పాఠాలు. ఆ రకంగా ఆయన చదువుకున్నారు కాబట్టి పద్యాలు చిన్నప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేశారు కాబట్టి వాళ్ళ గురువుల దగ్గర ఈ రకంగా ఆయన చెప్పగలిగారు, ఇంత పేరు సంపాదించుకోగలిగారు. ఏదైనా విద్య వల్లే అందరూ కూడా ఉన్నత రంగంలోకి వెళ్తారు. ఆయన నటనా రంగానికి మరి విద్య అనేటువంటిది చిన్నప్పుడు విద్య చాలా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. మీ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఇంత పెద్ద పేరు ప్రఖ్యాతి సంపాదించిన నటుడు ఈరోజు మన మధ్య లేరు అంటే, అంటే పిల్లలకి ఆయన స్ఫూర్తిగా ఏమన్నా స్ఫూర్తినిచ్చే విధంగా మీరు చెప్పేది ఏమైనా ఉంటుందా? ఈ రోజుల్లో నటనా రంగంలో మరి పిల్లలు చాలా తక్కువ ఆసక్తి చూపిస్తున్నారండి. అంటే సినిమాల్లోకి వెళ్తున్నారు కానీ ఆ దాన్ని ఆ దిశగా కూడా మనం భవిష్యత్తుని ఏర్పరచుకోవచ్చు అనేటువంటి భావన కొంచెం పిల్లల్లో తక్కువగానే ఉంది. అటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు కనుక వాళ్ళకి తెలిసినట్లయితే వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి ఇంట్రెస్ట్ పెంచుకుని, భాష పెంచుకుని మరి ఆ రంగంలో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన కూడా పిల్లలకి కలుగుతుంది. ఆయన జీవితం పట్ల అవగాహన కలిగించినట్లయితే మరి ఆయన జీవితం పట్ల ఒక డాక్యుమెంటరీ కానీ ఇలాంటివన్నీ రిలీజ్ చేసి పిల్లలకు కూడా చూపించినట్లయితే నటనా రంగం కూడా తక్కువ కాదు అనేటువంటి అభిప్రాయం, ఏ రకంగా నటన నేర్చుకోవాలనేటువంటిది కూడా అలాంటి వ్యక్తుల నుంచి చూసి నేర్చుకుని మంచి మంచి సినిమాల్లో మంచి మంచి నటనా రంగంలో కూడా ప్రావీణ్యం పొందొచ్చు. అలాగే పద్యాలు, నాటకాలు కూడా ఈ రోజుల్లో చాలా తక్కువ అభిమానాన్ని పొందుతున్నాయి. కాబట్టి ఈ రకంగా పద్యాలు కూడా పాడటం, మరి అటువంటి వ్యక్తుల నటనని చూసి మరి ఈరోజు ఈ నటన అంటే అది అని తెలుసుకోవాలి. ఈ రోజుల్లో ఉన్నటువంటి నటులు కూడా ఆయన నుంచి చాలా నేర్చుకోవాల్సిన విషయాలు. ప్రభుత్వం తరఫున తప్పనిసరిగా ఒక అవార్డు అనేటువంటి ఏర్పాటు చేయడం చాలా బాగుంటుంది. అలాగే సేవా కార్యక్రమాలు కూడా ఆయన పేరిట, ఎందుకంటే ఆయన రాజకీయ రంగంలో కూడా ఎన్నో ఉన్నత సేవలు అందించారు కాబట్టి ఆ రకంగా కూడా ఆయన పేరున ఏదైనా హాస్పిటల్స్ కానీ ఇంకా ఏమైనా సేవా కార్యక్రమాలు కానీ చేస్తే బాగుంటుంది. ఇంకా ఆయన జీవిత చరిత్ర అందరిలోకి వెళ్ళాలి, వెళ్తే ఆయన నుంచి చాలా నేర్చుకునేటువంటి అవగాహన చేసుకుంటే పిల్లల భవిష్యత్తుకి మంచిది, అందరికీ మంచిదని అనుకుంటున్నాను. నా పేరు బీవీఎన్ఎల్ పద్మావతి అండి.